నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసారెడ్డికి ఘోర అవమానం. సీతారామపురంలో ప్రసంగం ప్రారంభించగానే ఇంటిపాట. డ్వాక్రా సంఘాలకు జగన్ తీరని ద్రోహం. మహిళల స్వయం ఉపాధిపై దెబ్బ కొట్టిన సీఎం. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ముందుకు రాని సంస్థలు. ఐదేళ్లలో కేవలం 346 మందికే ఉపాధి. ఉపాధి కూలీల వేతనాలు సవరించిన కేంద్రం. 4 నుంచి 10% వరకు పెంచుతూ ఉత్తర్వులు. దక్షిణాఫ్రికాలో లోయలో పడిన ప్రయాణికుల బస్సు. 45 మంది మృతి. కొనవూపిరితో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక. ఎన్నికల ప్రచారంలో వైకాపా నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో భారీగా జనాన్ని తరలించిన ముఖ్య నేతల ప్రసంగాలు ముగిసే వరకు కూడా జనం ఉండట్లేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. సీతారామపురంలో ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా జనం ఒక్కసారిగా లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు సైతం ప్రసంగం సమయంలోనే ఇంటిపాట పట్టారు. దీన్ని గమనించిన వైకాపా నేతలు వెళ్లొద్దు, ఆగండి ఆగండి అని బ్రతిమలాడుకున్నారు. భోజనాలు ఉన్నాయంటూ మైక్లో అనౌన్స్ చేస్తూ వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆగండి ఆగండి చెప్పింది దానికైనా ఆగండి, ఎనికి రాండి 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 ఎనికి రాండి. ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవం ఏదో పెద్ద విజయసారెడ్డి గారు మాట మహిళలు వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికి భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి చెప్పింది దానికైనా ఆగండి, ఎనికి రాండి 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 ఎనికి రాండి. ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవం ఏదో పెద్ద విజయసారెడ్డి గారు మాట మహిళలు వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికి భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి చెప్పింది దానికైనా ఆగండి, ఎనికి రాండి 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 ఎనికి రాండి. ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవం ఏదో పెద్ద విజయసారెడ్డి గారు మాట మహిళలు వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికి భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి చెప్పింది దానికైనా ఆగండి, ఎనికి రాండి 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 ఎనికి రాండి. ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మా లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవం ఏదో పెద్ద విజయసారెడ్డి. ఒక్క ఛాన్స్, ఈ అవకాశమే డ్వాక్రా సంఘాల ప్రగతిని పాతాళానికి నెట్టింది. పొదుపు స్వయం ఉపాధిలో కోటి మంది సభ్యులతో ఆదర్శంగా నిలిచిన మహిళా సంఘాలకు తీరని ద్రోహం చేసింది. ఒక్కసారి అధికారమిస్తేనే జగన్ 5 ఏళ్లలో వారి అవకాశాలను నిర్వీర్యం చేసి వెన్ను విరిచారు. అక్క చెల్లెమ్మ అంటూనే గత ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు పాత్రలేశారు. డ్వాక్రా సంఘాల మహిళలు 5 ఏళ్ల క్రితం దేశానికే దిక్సూచిగా నిలిచారు. ఇప్పుడు జగన్ సర్కార్ అసమర్థ విధానాలతో ప్రోత్సాహం కరువై దిక్కులు చూస్తున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఏకంగా 7500 మంది డ్వాక్రా మహిళలను రోడ్డున పడేశారు. పెళ్లి కానుక పథకాన్ని అమలు చేసేందుకు తెదేపా ప్రభుత్వం 2500 మంది కళ్యాణమిత్రలను, చంద్రన్న బీమా పథకం అమలుకు 2000 మంది బీమామిత్రలను, పశువుల పెంపకంలో రైతులకు చేయూతగా నిలిచేందుకు 3000 మంది పశుమిత్రలను డ్వాక్రా మహిళల నుంచే నియమించింది. వీరంతా నెలకు 5000 నుంచి 20000 వరకు సంపాదించేవారు. అప్పట్లో వీరు ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేశారు. ఇలాంటి వారిని మరింత ప్రోత్సహించాల్సింది పోయి విధుల్లో నుంచే తీసేశారు. ఉన్నతి పథకం కింద తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు చక్కటి ఆదరవు దక్కేది. మహిళల స్వయం ఉపాధికి చేయూతనివ్వడానికి 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం వీరికి 800 కోట్లను వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారతకు పెద్దపీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ ఈ 5 ఏళ్లలో
ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్ని రొటేషన్ చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొచ్చారు. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 59 ఏళ్లు నిండిన మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్లు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి అర్హతలున్న మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. పింఛను చెల్లించేందుకు ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది. దరఖాస్తుదారుల వాటా ప్రభుత్వ వాటా కలిపి 2000 కోట్ల వరకు చేరింది. ఈ నిధిపై కన్నేసిన అభినవ అప్పుల అప్పారావు జగన్ ఎల్ఐసీని పథకం నుంచి తప్పించి ఆ మొత్తాన్ని తీసేసుకున్నారు. 2000 కోట్లను ఏం చేశారో ఎటు మళ్లించారో కూడా తెలియడం లేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకులిచ్చే రుణ పరిమితి 10 లక్షల వరకు ఉండేది. ఈలోపు రుణం ఎంత తీసుకున్నా 5 లక్షల వరకు 0 వడ్డీ రాయితీ వర్తించేది. జగన్ అధికారంలోకి రాగానే 3 లక్షలకే వడ్డీ రాయితీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దాంతో డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పెరిగింది. వడ్డీ ఎందుకు పెరుగుతుందో అర్థంకాక డ్వాక్రా మహిళలు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఏమీ మాట్లాడకుండా టంచనుగా 0 వడ్డీ రాయితీకి బటన్ నొక్కుతున్నట్లు జగన్ బాకాలు ఊదుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభ ఉందన్నా, మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనే సమావేశాలు ఏర్పాటు చేస్తారన్నా, డ్వాక్రా మహిళలు బెంబేలెత్తే పరిస్థితిని తీసుకొచ్చారు. అనారోగ్యమైన అత్యవసర పనులున్నా సమావేశం ఉందంటే చాలు, కిమ్మనకుండా వెళ్లాల్సొచ్చింది. లేకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని అధికారులతో హుకుం జారీ చేయించారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాలేదు. వైకాపా నిర్వహించిన ర్యాలీలు, 3 రాజధానుల పేరుతో చేపట్టిన గర్జనలు, సామాజిక సాధికారత సభలు, ప్లీనరీ వంటి పార్టీ సమావేశాలకు వర్తింపజేశారు. గతంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలకు డ్వాక్రా మహిళల్ని తరలించడం ఉన్నా ఇంత స్థాయిలో బెదిరింపులు ఎప్పుడూ లేవు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో అన్నింటా డ్వాక్రా మహిళలకు అగ్రతాంబూలం దక్కింది. అవకాశమున్న ప్రతిచోటా అప్పటి ప్రభుత్వం వారి సేవల్ని వినియోగించుకుంది. ఇందుకు ప్రతిఫలంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందించి వారి కుటుంబాలు నిలదొక్కునేలా చేసింది. ఈ సంఘాల సభ్యుల్లోని వేల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఏజెంట్లుగా సేవలందించారు. ఉపకార వేతనాలను, ఉపాధి వేతనాలను, పింఛన్లు పంపిణీ చేశారు. బీమా, కళ్యాణ మిత్రులుగా పనిచేశారు. ఏకంగా 3 లక్షల మంది సేంద్రీయ వ్యవసాయంలో ప్రవేశించారు. అన్నా సంజీవని పేరుతో జెనరిక్ మెడికల్ దుకాణాలు నిర్వహించారు. ఉపాధి హామీ రహదారుల వెంట మొక్కలు పెంచారు. తెదేప హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని కూడా తొలుత డ్వాక్రా సంఘాల ద్వారానే చేయించారు. జగన్ ప్రభుత్వంలో ఇంతకంటే ఎక్కువ చేయూత లభిస్తుందని ఆశించిన డ్వాక్రా మహిళలకు భంగపాటే ఎదురైంది. సీఎం పీఠం ఎక్కగానే ఈ విధానాలన్నింటికీ ఆయన చరమగీతం పాడారు. మాయమాటలతో మేడలు కట్టే వైకాపా సర్కార్ పర్యాటక రంగంలో పెట్టుబడులపై ఏకంగా అబద్దాల రిసార్టులు కట్టేసింది. విశాఖ పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి 1000 కోట్ల పెట్టుబడులంటూ ఊదరగొట్టగా అందులో కనీసం 20% కూడా అమల్లోకి రాలేదు. ఏపీ అంటేనే పర్యాటక సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. టూరిజం రిసార్టుల ముసుగులో ఋషికొండపై రాజభవనం కట్టుకోవడం తప్ప జగన్ వరగబెట్టిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ జమానాలో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి పడకేసింది. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు. గతేడాది విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో 17,127 కోట్ల రూపాయల పెట్టుబళ్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. ఏకంగా 39,170 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశలు రేపింది. కానీ ఆ ఒప్పందాల్లో కేవలం 3,94 కోట్ల రూపాయల పెట్టుబళ్లు మాత్రమే సాకారమయ్యాయి. మొత్తం 20 ప్రాజెక్టులు చేపట్టగా కేవలం 3 ప్రారంభమయ్యాయి. విజయవాడలో ఒక హోటల్, బాపట్లలో బీచ్ రిసార్టు, సత్యసాయి జిల్లాలో వెల్నెస్ సెంటర్ మినహా మిగిలిన 17 ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లోనే ఉన్నాయి. మిగిలిన సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా 2 ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. పెట్టుబళ్లపై ప్రభుత్వ రాయితీలు కాగితాలకే పరిమితమవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. పెట్టుబడులు పెట్టి హోటళ్లు ప్రారంభించే వారికి ఏపీ జీఎస్టీ 5 ఏళ్ల వరకు మినహాయింపు, బార్ల ఫీజుల్లో రాయితీ వంటివి సరిగా అమలు కావటం లేదు. హోటళ్ల నిర్వాహకుల నుంచి ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 29 నుంచి 31 వరకు 3 రోజుల పాటు విశాఖలో నిర్వహించిన దక్షిణ భారత హోటళ్ల అసోసియేషన్ సదస్సులో రాష్ట ప్రభుత్వ ప్రాతినిధ్యమే లేదు.
కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల పర్యాటక శాఖల నుంచి ఆయా ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు హాజరైనా ఏపీ నుంచి ఎవ్వరూ పాల్గొనలేదు. పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చి రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తామని పోజలు కొట్టే జగన్ సుదూరాల నుంచి విశాఖ నగర సందర్శనకొచ్చే పర్యాటకులకు సౌకర్యంగా ఉండే ఋషికొండపై రిసార్ట్ కూల్చేశారు. 450 కోట్ల రూపాయలతో రాజభవనం నిర్మించుకున్నారు. పాడైన రిసార్టులు, హోటళ్ల ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నుంచి రాష్ట పర్యాటకాభివృద్ది సంస్థకు 1 రూపాయి అయినా కేటాయించలేదు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలని అనుమతులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆస్తులు తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని పర్యాటకాభివృద్ది సంస్థ అధికారులు ఏడాదిన్నరగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా రోజుల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చినా రుణ మొత్తం ఇంకా విడుదల చేయలేదు. ఇదే టూరిజం ప్రాజెక్టులో భాగంగానే ఋషికొండను పూర్తిగా వీళ్ళు విధ్వంసం చేసి పడేశారు. తూతు మంత్రంగా ఏవో ప్రాజెక్టులు మొదలు పెడతామని చెప్పినటువంటిది ఇప్పుడు ప్రజెంట్ మంత్రి రోజా. ఏ ఒక్క టూరిజం ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇవాళ వరకు విశాఖకి ఇవాళ తలమానికంగా మేము తీసుకొచ్చామని చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదు. ఉన్న ప్రాజెక్టుని, ఉన్నటువంటి ప్రాంతాలని పూర్తిగా వీళ్ళు కాంక్రీట్ జంగిల్స్ చేసేసి వీళ్ళు స్వార్థ ప్రయోజనం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం టూరిజం ప్రాంతాలను కూడా వాడుకుంటున్నటువంటిది ఇప్పుడిప్పుడే భాగవతం అర్థమవుతా ఉంది. రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోగా ఉన్న ఆస్తుల్ని పర్యాటకుల కోసం అమలు చేస్తున్న వివిధ ప్యాకేజీలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేశారు. దాదాపు 15 రిసార్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఎన్నికల కోడ్ వచ్చే ముందే రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ టెండర్లు పిలిచింది. దీనిపై ఈటీవీ ఈనాడులో కథనాలు రావడంతో టెండర్ల ప్రక్రియ ఆపేశారు. అయినప్పటికీ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ రిసార్టును ఇటీవలే ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. రాష్ట్రేతర పర్యాటకుల కోసం అమలు చేస్తున్న ప్యాకేజీల్ని సైతం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరుమల వచ్చే వారికి ఏపీటీడీసీ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ప్రత్యేకంగా బస్సు ప్యాకేజీ అమలు చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి పర్యాటకుల్ని బస్సుల్లో తీసుకొచ్చి తిరుమల వెంకన్న దర్శనం చేయించి మళ్లీ అవే బస్సుల్లో వెనక్కి పంపుతారు. వారికి వసతి, భోజన సదుపాయం ఏపీటీడీసీయే సమకూర్చేది. ఆదాయం సమకూరే ఈ ప్యాకేజీని ఇటీవలే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో టికెట్పై ప్రైవేటు సంస్థ ఏపీటీడీసీకి కమిషన్ చెల్లించనుంది. ఏపీటీడీసీ కోసం తీతీదే రోజు కేటాయించే దాదాపు 1100 దర్శన టికెట్లను అధికారులు ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టినట్లయింది. దీనివల్ల టికెట్లు దుర్వినియోగమయ్యే ఆస్కారముంది. ప్రధాని చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. And for now, it's like a co-pilot. It helps suggest things, but the final decision about medicine or the letter you want to write, the final decision, we still have to review that, even though it may make us a bit more creative and a bit more productive. You know, it seems like AI is a huge opportunity, but there's some challenges that come with that. How do you think India will approach that? देखिए, AI ने जो challenges खड़ी की है वो मैंने देखा है कि कितनी अच्छी चीज अगर properly train किया बिना किसी के हाथ में दे दी जाए तो वो misuse होने की संभावना ज्यादा है. अब मैंने AI से जुड़े सारे ब्रेन से उनसे भी बात की. मैंने कहा शुरू में हमने कोई भी AI generated चीज है तो उस पर आना चाहिए watermark. ये AI जनरेटेड है ताकि कोई मिसगाइड ना हो. और ये बुरी चीज नहीं है, सिंपली इट्स AI जनरेटेड, तो मैं उसका वैल्यू समझ लूंगा. डीप फेक भारत जैसे डेमोक्रेटिक कंट्रीज में और इतनी विशाल कंट्री में कोई एक डीप फेक में कुछ भी चीज डाल दे, मेरे ही वॉइस पर कुछ ऐसी गंदी चीज डाल दे तो शुरू में तो लोग मान जाएंगे, तो बहुत बड़ी आग लग जाएगी. तो ये जरूरी है कि डीप फेक AI जनरेटेड और ये सोर्स है, ये आज शुरू के दिनों में, आगे चल करके क्या होगा जरूरत नहीं पड़ेगी शायद, लेकिन ये हमने कुछ डूज एंड डोंट्स उस पर सीरियसली सोचना पड़ेगा. उसी प्रकार से मैं AI से पहले काम वो लूं जिसकी मेरी महारत, मेरी महारत हो और मैं थक गया हूं सो जाऊं वो कर लेगा तो वो ठीक नहीं है. जैसे हम कह देते हैं कि तुम 5 बजे उसको फोन लगा देना तो यही कर देगा, या मैं कह दूंगा कि मेरा वो गाना मुझे सुना दो
तो कर देगा। कि मुझे पता होना चाहिए ना कि भाई मुझे इस समय किस गाने को सुनने की जरूरत है, मेरे लिए क्या रिक्वायरमेंट है। अगर मैं ये ना कर दूं, मेरे साथ टूल का ही उपयोग करने के लिए खेल खेलता रहूं, तो शायद मैं वैल्यूएशन नहीं कर पाऊंगा, टाइम पास कर लूंगा। इन द एआई वर्ल्ड डेटा इज सो इम्पोर्टेंट एंड येट यू नो पीपल हैव कंसर्न्स, प्राइवेसी कंसर्न्स, हाउ डू वी स्ट्राइक द बैलेंस देयर। डेटा एक बहुत बड़ा इशू बना हुआ है, हमने उसकी सिक्योरिटी भी देखनी चाहिए। भारत में कानूनी व्यवस्था तो की है, लेकिन लोगों को भी अवेयर करना पड़ेगा। अब जैसे मैंने आज हमारे देश में यूनिवर्सिटीज वगैरह सारे सर्टिफिकेट क्लाउड में रखवा देता हूँ, ताकि खर्चा भी बचता है और जो भी रिक्वायरमेंट मिल जाती है। मेरे यहाँ कंप्लायंसेज की जरूरत होती थी, मेरे सारे कंप्लायंसेज की कोई जरूरत नहीं है। आप अपना डेटा एक क्लाउड पर डाल दीजिए, मुझे आपका आइडेंटिटी दीजिए, मुझे जो जरूरत है मैं उसमें से ले लूँगा। तो मैं नागरिकों का ईज ऑफ लिविंग के लिए टेक्नोलॉजी का बहुत उपयोग कर रहा हूँ। जीरो सर्विसेज के लिए पहले करता था, अब मैं ईज ऑफ लिविंग के लिए कर रहा हूँ। Yeah, data is definitely, it's going to be very exciting that we'll be able to preserve privacy and still learn a lot from the data. You know, like which crop should you plant? If we get all the data from the farmers without their names, so we don't invade their privacy, but giving better farmer advice, or seeing here in India, you know, the top 10% of teachers are so good. And saying, okay, what are they doing, and how do we spread that to the other people? Or even if there's some new nutrition approach, you know, sometimes it works and sometimes not. And so, because you have the medical record, the ability to kind of track and say, okay, this is working very well or this isn't, you know, we can be a lot smarter without threatening individual privacy. मैं इसको दो तरह, एक हमें कॉमन मैन को भी क्वालिटी डेटा के लिए ट्रेन करना पड़ेगा। हमारे डेटा में क्वालिटी होनी चाहिए, क्लैरिटी होनी चाहिए। दूसरा, डेटा ओनर को मालूम होना चाहिए कि जो मेरे से डेटा मांग रहा है वो किस काम के लिए मांग रहा है। अगर वो उसके साथ एग्रीमेंट करके उसमें से कमाई करना चाहता है तो उसको अलाउ करना चाहिए कि, और पहला, उसको प्रायोरिटी रिसर्च के लिए होनी चाहिए। रिसर्च के डेटा की वैल्यू ज़्यादा ना हो, ताकि वरना रिसर्च बहुत महंगा हो जाएगा। और रिसर्च करने वाले इंस्टीट्यूट ने भी उसको एश्योरेंस देना चाहिए कि तेरे डेटा का मैं जो उपयोग कर रहा हूँ वो इसी काम के लिए होगा, ये ग्लोबल गुड के लिए है, कॉमन मैन के गुड के लिए है। मैं मानता हूं दुनिया में कोई भी व्यक्ति इनकार नहीं करेगा। आई थिंक इट्स इंटरेस्टिंग दैट सम ऑफ दीज डिजिटल सिस्टम्स क्रिएट एफिशिएंसी बाय गेटिंग रिड ऑफ द मिडल मैन एंड यू नो दैट्स सुपर बेनिफिशियल। मैं तो कभी कभी कहता हूं कि मैं ऐसी सरकार चलाना चाहता हूं एज फार एज मध्यम वर्गीय जो वर्ग है उसकी जिंदगी से सरकार बाहर निकल जाए, उसकी जिंदगी में सरकार की कोई जरूरत ही ना हो। जो गरीब है, जिसको सरकार की जरूरत है, वहां सरकार भरपूर हो। लेकिन जिसको कोई जरूरत नहीं, बिना कारण सरकार जाकर के उसको कुछ ये लाओ वो लाओ ये करो वो करो करते रहती है, तो वो बंद हो जाएगा। और इसलिए मेरी कोशिश यही है कि हमारा प्रयास यही रहेगा कि हम इसको करें। In 2015, one of the great things we did together was you came to Paris for that. Mission innovation. That was fantastic. Yes. क्लाइमेट के संबंध में हम दोनों के विचार एक ही प्रकार के हैं और आपने बहुत सक्रियता से भूमिका भी अदा की। तो उस समय ओबामा, आप, मैं और फ्रांस के प्रेसिडेंट हम मिले थे और तब हम लोगों ने डिटेल में चर्चा की थी हम इसको वे फॉरवर्ड कैसे ले जाए। लेकिन दुर्भाग्य से वो बात ज्यादा आगे चली नहीं। लेकिन G20 के बाद क्लाइमेट को लेकर एक वातावरण बना है कि भाई सब लोग अपनी अपनी जिम्मेवारी अदा करेंगे। तो जो हमने बीज बोए थे और जिसमें आपकी भी बहुत बड़ी भूमिका थी, वो अब कुछ वटवृक्ष के रूप में सामने आएगा, ऐसा मुझे लग रहा है। मैं समझता हूँ क्लाइमेट एक ऐसा विषय है जरा खुले में जाकर के हम लोग बात करते हैं। If you're ever coming to the United States, I'd love to have you come to Seattle.
I'll be happy to come. No, fantastic. Please. Come over here. Yeah. Is it okay? क्लाइमेट को लेकर के हम बात कर रहे थे। भारत, मुझे बहुत खुशी है कि हम रिन्यूएबल एनर्जी के क्षेत्र में बहुत तेजी से आगे बढ़ रहे हैं। सोलार एनर्जी, विंड एनर्जी, हम काफी काम, हम न्यूक्लियर के अंदर काफी तेजी से आगे बढ़ना चाहते हैं। उसी प्रकार से ग्रीन हाइड्रोजन को हम बहुत तेजी से आगे बढ़ना चाहते हैं। मैं तमिलनाडु में था तो हमने एक हाइड्रोजन से चलने वाली बोट मैंने वहां से रवाना की, जो काशी में मेरे जो टूरिस्ट आते हैं उनके लिए ये एनवायरमेंट फ्रेंडली, पॉल्यूशन फ्री ये बोट काशी से अयोध्या के लिए चलाने के लिए मैंने सोचा है, ताकि क्लीन गंगा की मेरी जो मूवमेंट है उसको भी बल मिलेगा, एनवायरमेंट कॉन्शियस सोसाइटी के लिए भी वहां से एक मैसेजिंग होता रहेगा। Well, India brings to the climate change a rich history of caring about the environment. How do you see connecting those? हमारे यहाँ रीयूज, रिसाइकल, ये हमारे नेचर में है। अब देखिए ये जो जैकेट है ये रिसाइकल मटेरियल का है, लेकिन ये रिसाइकल मटेरियल की भी विशेषता है। इसकी विशेषता ये है, जो टेलर के यहाँ कपड़े के टुकड़े निकलते हैं ये सारा वेस्ट इकट्ठा किया हुआ है, फिर जो पुराने कपड़े हैं उसको भी इसमें लिया हुआ है, और 30-40% वेस्ट प्लास्टिक बोतल को लिया हुआ है, और उन सबको रिसाइकल करके ये कपड़ा बना है। Yeah, the innovation both here in India and the world is coming along. Are the goals that we set, you know, staying below 1.5 degrees, you know, we probably will miss that.